हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सिरी वंटलु एंड पाटलु। नेनु ई रोजु मावडिकाय मेंतिकाय चेस्तुन्नानु। चूडंडी, इदि सन्न मुक्कल पच्चडिनि कूडा अंटामु। इट्ला इंस्टेंट गा रेंडु मूडु कायलु वेसुकुंटे चाला बागुंटुंदि। इट्ला गट्टिगा पुल्लगा उन्न मावडिकायलु तीसुकोवाली, शुभ्रंगा कडिगि तुडिचि ఎప్పుడైనా ఇట్లా మామిడికాయలు మనం నీళ్ళలో నానబెట్టుకొని 2-3 గంటలు బాగా కడిగి తుడిచి చేసుకోవాలి। తడి ఉండకూడదు, ఇట్లా కడిగి తుడిచి చేసుకోవాలి। చూడండి, ఇట్లా జీడి వచ్చినప్పుడు జీడి తీసి అందులో ఇంకా పొర లాగా కూడా ఉంటది సన్నగా పల్చగా, ఆ పొర కూడా తీసేసుకోవాలి। చూడండి, ఇట్లా పల్చగా వస్తుంది। తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి। మనం పక్కలు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు। ఇది కొంచెం టెంకాయ కూడా ముదరలేదు, ఈ కాయ టెంకాయ ఉన్న కాయలు కూడా పక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు। చూడండి, ఇట్లా ముక్కలు అన్ని తరిగి మనము అందాజగా కోసుకోవచ్చు। ఉప్పు కారం అంత కొల్తలే ఉండో, ఇట్లా 1-2 కాయలు వేసుకున్నప్పుడు 1 స్పూను మెంతులు వేయించి అందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను, 1 1/2 స్పూను వేసి ఇట్లా చిన్న రోట్ల వేసి దంచుకుంటే ఫ్రెష్ గా చాలా బాగుంటుంది। నేను నా దగ్గర చిన్న రింగ్ ఉంది, చిన్న చిన్న పూరీలు గాని ఏవైనా చపాతీలు గాని కట్ చేసుకునేది ఉన్నది, అది పెట్టాను చిందకుండా। మెంతి పొడి మెదిగిన తర్వాత 10-12 ఎల్లిపాయలు పొట్టువలసి వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి। ఇట్లా దంచుకోవాలి, ఇట్లా ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది మెంతి పొడి। చూడండి, నేను ఆ గ్లాసులో కొంచెం వెల్తిగా కారం తీసుకున్నాను, కారం కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచిన మెంతి పొడి ఇవి ఎల్లిపాయలు వేసిన ముద్ద కూడా కలిపి మొత్తం కలవ కలిపిన తర్వాత ఇంకా నూనె వేసుకోవాలి। పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది, నూపప్పు నూనె కూడా వేసుకోవచ్చు। ఇట్లా నూనె కొలత ఏంటంటే ఈ కారం ముద్ద అయినాక వేసుకోవాలి। మనం ఎంత మెంతికాయ పెట్టుకున్నా కూడా ఇదే కొలత నూనెకైతే। చూడండి, ఇట్లా ముద్ద అయినాక వేసుకుంటే సరిపోతుంది నూనె। కారం ఇట్లా ముద్ద అయినాక వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసి కలవ కలుపుకోవాలి। చూడండి, ఇగా ఇదే కొలత, మనం ఎన్ని ముక్కలు పెట్టుకున్నా కూడా ఎన్ని కాయలు పెట్టుకున్నా కూడా నూనె కొలత ఇదే। ఈ ముక్కలు వేసి కలవ కలుపుకోవాలి। ఇది నెల రోజులు ఉన్నా బాగానే ఉంటుంది ఈ కారం। ఇట్లా చిన్న ముక్కల పచ్చడి చాలా బాగుంటుంది, ఇట్లా చేసుకోండి అందరూ। ఇట్లా కలపంగానే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది। కలపంగానే తింటే ఒక రుచి ఉంటుంది, అది ఊరిన తర్వాత తింటే ఒక రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది। చూడండి, ఇంకా కొంచెం నూనె పైన అట్లా వేసి మూత పెట్టి ఉంచుకోవాలి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।